సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంటవి నా కోల్కటా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో ఈ రోజు గనక అప్డేట్స్ చూస్తే అంటే కొన్ని అవకతవకలు డైరెక్ట్గానే జరుగుతున్నాయా అనేటువంటి ఆలోచన అయితే రాక మానదు ఏం జరుగుతోంది అంటే కోర్టు ట్రయల్స్లో ఉండగానే జ్యుడీషియల్ కస్టడీలో గురించి కనుక మనం మాట్లాడుకోవాలి అనుకుంటే రేపు ఫిఫ్త్ తోటి మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే తాజాగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం కనుక చూస్తే డెఫినెట్గా మనం మనం ఒక కొలిక్కి రావచ్చు జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది అండ్ ఈరోజు ఉన్న అప్డేట్స్ ప్రకారం సో మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం హలో అండి హాయ్ అండి నాగరాజ్ గారు సరే ఈ రోజు కనుక చూస్తాను అండి చాలా విషయాలు కొన్ని కొన్ని కీలక అంశాలు బయటికి రావడం జరిగింది చాలా విషయాల్లో కొంత క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది అంటే రేపు ఫిఫ్త్ లోపు మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తూ ఉంది సో ఈ రోజు అప్డేట్స్ ప్రకారం ఏంటి సార్ అది ఆగస్టు నైన్ హరర్కు సంబంధించి కలకట జూనియర్ డాక్టర్ రేపెండ్ మర్డర్ సంబంధించి రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతున్నటువంటి ఈ ఇష్యూ సంబంధించి ఈరోజు మరికొన్ని కీలక అంశాలు బయటకు వెలుగులోకి వచ్చాయండి అందులో ప్రధానంగా సంజయ్ రాయ్ మాట్లాడిన మాటలు సందీప్ ఘోష్ మాట మాటలు మమతా బెనర్జీ తీసుకునే నిర్ణయాలు బహుశా ఈరోజు ఈ కీ పాయింట్స్గా మనం మూడు మాట్లాడుకోవచ్చు నాగరాజు గారు ముఖ్యంగా ఏదైతే విక్టీమ్ అక్కడ చనిపోయారో మార్నింగ్ మనం ఏదైతే మనకి అటాప్స్ రిపోర్ట్ ప్రకారం వచ్చినటువంటి టైం ఏదైతే ఉందో మార్నింగ్ అరౌండ్ ఫోర్ టెన్ ఫిఫ్టీన్ టు ఫోర్ థర్టీ మధ్యలో తను చనిపోయారని చెప్పి అటాప్సీ రిపోర్ట్ వచ్చింది అటాప్సీ రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే తన ఒంటి మీద ఇరవై ఐదుకు పైగా గాయాలు ఉన్నాయని అదే అన్ని చోట్ల లోపల ఇంటర్నల్ అంటే తన లంగ్స్లో కూడా రక్తం గట్టికి వెళ్ళిందని మెడ నరాలు ఉబ్బిపోయాయని ఇట్లా మనం అన్ని కూడా అటాప్స్ రిపోర్ట్ గురించి మనం చర్చించుకోవడం జరిగింది కళ్ళలోంచి రక్తం వచ్చింది అట్లాగే తన పూర్తిగా దేహం మొత్తం కూడా టాప్ టు టార్ వరకు పూర్తిగా ఇంజురీస్ అయ్యాయి అయితే ఇక్కడ సంజయ్ మాట్లాడిన మాటల్లో ఏం చెప్తున్నానంటే నేను ఈ స నేను ఈ మర్డర్ చేయలేదు నిన్న మాట్లాడిన మాటలు నేను చెప్తున్నాను సంజయ్ ఏం ఏం అంటే నేను నీ మర్డర్ చేయలేదు నేను వెళ్ళేసరికి మార్నింగ్ అక్కడ ఆ బాడీ అక్కడే ఉంది అది నీలం రంగు కవర్లో చుట్టూ ఉంది నేను వెళ్తుంటే అక్కడ నేను ఆ కాళ్ళకి తగులుకొని పడిపోయింది ఆ బ్లూటూత్ పడిపోయింది నేను వెంటనే ఏం చేయాలో అర్థం కాక నేను అక్కడి నుంచి పారిపోయానని నేను చెప్పడం జరిగింది ఇన్ఫ్రంట్ ఆఫ్ కవిత సర్కార్ తన లాయర్ అయినటువంటి కవిత సర్కార్ దగ్గర తన మాట్లాడిన మాటల్లో అయితే ఈరోజు సీబీలో ఇంట్రాగేషన్ వల్ల ఇంటరాగేట్ చేసినప్పుడు క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మూడు రకాల క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అతని యొక్క ఎకడమిక్ స్టడీస్ ఇంతకుముందు అతను ఏం చదువుకున్నాడు ఎక్కడున్నాడు అతను స్టడీ చేస్తూ ఈ సంఘటనకి సంబంధించి మాట్లాడిన మాటలు సంజయ్ ఘోష్ చెప్పిన మాటలు మాట్లాడిన మాటలు అక్కడ డెడ్ బాడీ మీద ఉన్నటువంటి ఆ గుర్తులు సంబంధించి మాట్లాడినప్పుడు నిజంగానే కొంతవరకు అనుమానాస్పదంగా ఉన్నాయి ఎందుకంటే ఒక మనిషి చేతిలో ఎటువంటి ఆయుధం లేకుండా ఎటువంటి పరికరం లేకుండా ఒక బాడీ మీద ఇరవై ఐదు రకాల గాయాలు చేయడం సాధ్యమా కోణంలో ఇప్పుడు మరలా చర్చ జరుగుతుంది ఇది కాకుండా అంత పాశవికంగా అంత భయానికంగా అంత జుగుప్సాకరంగా చేయడం అనేది ఏదో క్రిమినల్ ఇంటెన్సిటీ ఉంటే తప్పించి అట్లా చేయలేరు ఏదో తను నిజంగా తను ఒక ఉమనైజర్ కావచ్చు సంజయ్ రే నేను వెనకేసుకొని రావడం లేదు నాగరాజ్ గారు జరిగిన సంఘటనని సిబిఐ వాళ్ళు ఏ కోణంలో ఆలోచిస్తున్నారని చెప్పడమే నా ఉద్దేశం కోణంలో ఇన్ఫర్మేషన్ అంతే అంతే ఇక్కడ నా అభిప్రాయం కాదండి ఇది కూడా ఎందుకంటే అక్కడ జరిగిన దృశ్యాన్ని చూస్తుంటే ఎలా ఉందంటే వితౌట్ ఎనీ ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక ఆయుధం లేకుండా ఒక వ్యక్తిని అంత అంత గట్టిగా గాయపరచొచ్చా అది దట్టు మరొక పాయింట్ ఏంటంటే అంత పాశవికంగా అంటే మై మైండ్లో ఎంత క్రూయల్టీ ఉంటే గానీ అట్లా చేయలేం వచ్చింది ఆ అమ్మాయి కనిపించింది ఏదో అత్త అక్కడికి వెళ్ళి చేసి వచ్చేసాడన్నట్టుగా లేదు అక్కడ సంఘటన దీని మీద కూడా సీబీఐ వాళ్ళు ఇంటరాక్షన్ చేస్తున్నారు ఇది ఎక్కడ కోసిన ఆగిపోతుంది అంటే సందీప్ ఘోష్ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నటువంటి ఎక్స్ అంటే సందీప్ ఘోష్ దగ్గర కోసిన ఆగిపోతుంది ఎక్కడ ఎందుకంటే సందీప్ ఘోష్ అని చెప్పి నేను మాట్లాడిన మాట నిన్న మాట్లాడిన మాటల్లో మార్నింగ్ నాకు పది గంటలకు ఫోన్ వచ్చింది నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు మా అక్కడ ఉండే తప్పదారు అంటే ఎవరైతే చెస్ట్ డిపార్ట్మెంట్ తాలూకా సుమిత్రాయ్ తప్పదార్ అతను నాకు ఫోన్ చేశాడు పది గంటలకి కానీ నేను ఇన్ఫామ్ చేసిన ఫోన్ నేను మళ్ళీ లిఫ్ట్ చేయలేదు పది గంటల ఇరవై నిమిషాలు నేను ఫోన్ చేశాను చేసినప్పటికీ నాకు సుమిత్రాయ్ నాకు ఇన్ఫామ్ చేశాడు నేను ఇమీడియట్గా అప్ అయ్యి లెవెన్ ఓ క్లాక్ వెళ్ళాను అంటే అతను వెళ్ళడానికి సుమారుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది తన ఇంటి దగ్గర నుంచి ఒక కాలేజీలో ఆ ఇన్సిడెంట్ జరిగిందంటే ఎంత తొందరగా వెళ్ళాలి కానీ ఈలోగా తను ఫోన్స్ చేసుకుంటూ పోలీసులు వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఆ ఏదైతే సంఘటనా స్థలం ఉందో క్యాప్చర్ చేసుకొని టైం తర్వాత వెళ్ళాడు సందీప్ ఘోష్ సో దీనికి సంబంధించి క్వశ్చన్స్ చేస్తున్నారు అంటే సందీప్ ఘోష్కి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ముందే ఉందా లేదా తను ఎవరినైనా అక్కడ ప్రేరేపించాడు దీనికి సంబంధించి అన్నవి కొనంలో సీబీఐ వాళ్ళు కొన్ని ఇంటరాగేషన్ క్వశ్చన్స్ చేశారు అవి బహుశా మనకి రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది దీనికి సంబంధించి మరొక కీ పాయింట్ నాగరాజు గారు ఇక్కడ చెప్పుకోవడానికి ముందు రోజు రాత్రి పదకొండు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో మన అభయ ఈమె నలుగురు జూనియర్ డాక్టర్స్తో వెళ్ళారు అక్కడికి వాళ్ళతో కలిసి నైట్ డిన్నర్ చేశారు ఇంటికి ఫోన్ చేసినప్పుడు ఏం మాట్లాడారు నేను వేరే ఆర్డర్ తెప్పించుకున్నానని పేరెంట్స్ చెప్తున్నారు ఇప్పుడు ఆ ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేసుకుంటూ వచ్చిందా లేకపోతే హాస్టల్ నుంచి వచ్చిన ఫుడ్ జరిగిందా ఇందులో ఏమైనా ఫుడ్ పాయిజన్ జరిగిందా వాళ్ళు చేసిన ఫుడ్లో ఫుడ్ పాయిజన్ జరిగిందా అంటే ఇది ఇన్ని రకాల క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయంటే నలుగురు డాక్టర్స్ని కూడా పాలీగ్రాఫ్ టెస్ట్ చేశారు వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా టాలీ కావట్లేదు అక్కడ అట్ ద సేమ్ టైం సంజరే మార్నింగ్ నాలుగు గంటల మూడు నిమిషాలుగా పైకి వెళ్ళేటప్పటికి ఏదైతే స్టెప్స్ స్టెప్స్ ఎక్కుకుంటూ థర్డ్ ఫ్లోర్లో ఉన్న సెమినార్కి వెళ్ళేటప్పటికి కిందన సెక్యూరిటీ గార్డ్స్ లేరని చెప్తున్నారు సెక్యూరిటీ గార్డ్స్ని పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేటప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ఏమంటున్నారు మేము అక్కడ ఉంటున్నాము ఉన్నామని ఆల్రెడీ చెప్పారు ఇక్కడ కొన్ని అనుమానాలకు ఎక్కడ తాగిస్తుందంటే ఎవరైతే విక్టీమ్ ఉన్నారో ఆ కాలేజీలో ఒక మాఫియా జరుగుతుంది ఒక హ్యూమన్ ఆ హ్యూమన్ ఇంటర్నల్ ఆర్గాన్స్ తాలూకా ట్రాఫికింగ్ జరుగుతుంది అక్కడ ఇది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో జరుగుతుందని తెలిసి ఈ విషయం అమ్మాయికి తెలిసిందని ఇంకొకటి ముఖ్యమైన విషయం సందీప్ ఘోష్కి మధ్యలో నేను కంటిన్యూటీ దెబ్బతిన్నాను ఇప్పుడు చేస్తున్నాను మీకు అది నాగరాజ్ గారు ఇంకొక మెయిన్ పాయింట్ సందీప్ ఘోష్ ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఆగిపోయాడు అంటే సందీప్ ఘోష్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఫోటో రిలీజ్ అయిందండి ఆ ఫోటోలో ఏముందంటే అక్కడ ఒక తెల్ల ఒక క్లాత్ కట్టేసి చాలా మంది గుమిగుడు ఉన్నారు వెనక సైడ్ విక్టిమ్ తల్లక బాడీ ఉంది డెడ్ బాడీ ఉంది ఆమె తాలూకా హ్యాండ్ బ్యాగు ఆమె ల్యాప్టాప్ మొబైల్ కూడా అదే ప్రదేశాలు ఉన్నాయి చాలామంది గుమిగూడు ఉన్నారు ఇది మార్నింగ్ పది గంటల ముప్పై నిమిషాలు పది గంటల ఇరవై ఐదు నిమిషాలలో తీసినట్టు క్యాప్చర్ చేసిన ఫోటో అది దీని మీద సీబీ ఇంట్రాకేషన్ చేశారు మీరు ఒక కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండి మీకు మెడికల్ నాలెడ్జ్ కూడా ఉండవు మెడికల్తో పాటు లీగల్ అంటే మెడికో లీగల్స్ అంటారు మీకు లీగల్ నాలెడ్జ్ కూడా ఉండి సంఘటనా స్థలాన్ని ఏదైతే లోకల్ పోలీసులు తలా పోలీస్ స్టేషన్ వాళ్ళు క్యాప్చర్ చేసినప్పుడు సంఘటనా స్థలాన్ని మీరు పూర్తిగా అంటే నీట్గా ఉండా ఉంచాల్సింది పోయి ఇంతమంది ఎందుకు ఎందుకున్నారు అక్కడ అంటే సంఘటనా స్థలంలో విక్టిమ్ తాలూకా డెడ్ బాడీ తాలూకా సాక్షి ఆధారాలను మీరు తారుమారు చేసే అవకాశం ఉంది ఇక్కడ అన్న కోణంలో కూడా ఆలోచించడం జరిగింది ముఖ్యంగా సీబీఐ వాళ్ళు లో ఇలా ఎన్నో క్వశ్చన్స్ భావిస్తున్నారు ఇక్కడ ఒక క్వశ్చన్ కాదండి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి దీనికి సంబంధించి సందీప్ ఘోష్ చెప్తున్న చెప్తున్నటువంటి విషయాలు డౌట్ఫుల్గా ఉన్నాయి సంజయ్ రాయ్ చెప్తున్న విషయాలు కూడా డౌట్ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు కవిత సర్కార్ కావాలని చెప్పించారా ఇప్పుడు సంజయ్ రాయ్ నిర్దోష సంజయ్ రాయ్ బెయిల్ కోసం ఆల్రెడీ అప్పీల్ చేశాడు ఈ రెండు కూడా కాంట్రడక్షన్ అవుతున్నాయి ఇక్కడ రెండు పాయింట్స్ మాట్లాడుకునేటప్పుడు ఇదిలా ఉంటుండగా మెయిన్ మరో కీ పాయింట్ ఏమి చూచింది పేరెంట్స్ తాలూకు ఆడియో క్లిప్స్ మార్నింగ్ వచ్చినటువంటి పేడే పేరెంట్స్ యొక్క ఆడే క్లిప్స్కి అక్కడ జరిగిన సంఘటనకి తేడా ఉంది ఆల్రెడీ సూసైడ్ అని చెప్పారు సూసైడ్ అని చెప్పి అక్కడికి అలా బాడీ చిద్రం అయిపోయి ఉంది సూపరింటెండెంట్ ఫోన్ చేసి చెప్పాడు సూసైడ్ చేసుకునే వాళ్ళు ఆసక్తిలో ఉండరు మెయిన్ ఈ ఫోన్స్ ఈ డిస్కషన్స్ అంతా కూడా ఒక అనుమానాస్పదం ఏంటంటే ఆ కాలేజీలో హ్యూమన్ ఆర్గాన్స్ తాలూకా ట్రాఫికింగ్ జరుగుతుంది అవయవాల యొక్క మాఫియా జరుగుతుంది ఈ ఇతర దేశాలకు అక్కడ నుంచి ఆర్గాన్స్ బయటకు పంపించే పరిస్థితిలో ఈ విషయం ఈ అమ్మాయికి తెలిసిందని ఈ అమ్మాయికి ఎప్పుడైతే తెలిసిందో గడచిన త్రీ డేస్ నుంచి ఆమె తన డైరీలో రాసుకుంది ఆ డైరీలో లాస్ట్ పేరు కూడా చించేసి ఉంది ఈ కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు బహుశా రేపు సీబీఐ సీబీఐ వలిచ్చిన ఇచ్చిన ఫైనల్ రిపోర్టు సుప్రీంకోర్టు సబ్మిట్ చేసిన ఫైనల్ రిపోర్టులో దీనికి సంబంధించిన కొత్త విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది నాగరాజు గారు బా మరొక కీ పాయింట్ ఇదిలా ఉంటుండగా మమతా బెనర్జీ గారి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ప్రజల యావత్తూ కూడా పూర్తిగా నిరసన అంటే ప్రజలు టోటల్ గా వెస్ట్ బెంగాల్ ప్రజలు ముఖ్యంగా ఈ హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆమె తీసుకున్న నిర్ణయానికి రివర్స్ అవుతున్నారు ఈ రోజు ఏం చేశారంటే టోటల్ గా వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి మూడు ఛానల్స్ ని బ్యాన్ చేశారు మూడు ఛానల్స్ ని బ్యాన్ చేశారు ఎందుకని ఏదైతే ఈ కలకట రేపెండ్ మర్డర్ కేసు ఉందో దీని మీద కంటిన్యూ అవి కూడా శాటిలైట్ ఛానల్స్ వాళ్ళందరూ ఏం చేశారంటే డైలీ కూర్చొని ఈ ఈ యొక్క డిస్కషన్స్ ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఢిల్లీ పెద్దల యొక్క పెట్టుబడిదారులు వీళ్ళందరూ కాబట్టి మా తృణమూల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా ఆ మీటింగ్కి వెళ్ళొద్దని చెప్పి ఆవిడ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు టోటల్ వెస్ట్ బెంగాల్లో ఎవరు కూడా ఆ మీడియా ఛానల్స్కి వెళ్ళొద్దు తృణమూల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు వెళ్ళొద్దు అదే అదేవిధంగా ఈ ఏదైతే ఈ ట్రైనింగ్ డాక్టర్కి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ అయితే ఏదైతే ఇస్తున్నారో మీ మీద మేము అజమేషి చేస్తాం మీరు కంట్రోల్ చేయకపోతే మిమ్మల్ని టోటల్గా బ్యాన్ చేస్తాం మీ ఛానల్ స్థలకి లైసెన్స్ రద్దు చేస్తాం అని చెప్పి మమతా బెనర్జీ గారు ఈరోజు ఒక హుకుం జారీ చేశారు మరి దారుణం కదండి ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా మీద ఎలాంటి జులుం చూపించడం అనేది చాలా అయినటువంటి అంశం ఇది మీడియాని గొంతు నొక్కేస్తే నిజాలు ఆగిపోతాయా నాగరాజు గారు ఎప్పుడైనా ఫోర్త్ ఎస్టేట్ ఇప్పుడు కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఫోర్త్ ఎస్టేట్ ఆల్వేజ్ ఫోర్త్ ఎస్టేటే మీడియాని ఎప్పుడైతే ఈ రోజు మీడియా ఉండబట్టే ఇంత న్యూస్లు లో బయటకు వస్తున్నాయి మీడియా గొంతు నొక్కేస్తే ఇవి కూడా రాకుండా పోతాయి మనకి అవును అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో యథావిధిగానే రాస్తారోకులు ధర్నాలు హర్తాలు స్ట్రైకులు హెల్త్ వర్కర్స్ టోటల్గా వాళ్ళ డ్యూటీస్ని విడి డ్యూటీస్ని విడిచిపెట్టి టోటల్గా రోడ్ల మీద బయట ఇస్తున్నారు సుమారుగా ఇప్పటికొక ట్వంటీ వన్ డేస్ నుంచి వాళ్ళు ట్వంటీ ట్వంటీ టూ డేస్ నుంచి వాళ్ళు ఉన్నారు జస్టిస్ ఫర్ అభయ్ అని చెప్పి ఏదైతే రాస్తారోకాలు ధర్నాలు చేస్తున్నారో అవి కంటిన్యూ అవుతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే మమతా బెనర్జీ గారు దిగ్బంధంలో ఉన్నారు ఆవిడ ఇటు చేయాల్సిన ఇటు పాలు పోవట్లేదు అందుకే బ్లేమ్ గేమ్కి వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ మొదలు ఈ బ్లేమ్ గేమ్ అని కొడతాను ఇది ఎక్కడి వరకు అన్నా వెళ్ళే అవకాశం ఉంది అవకాశం ఉంది మమత ఇక్కడ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ మోడీ ప్రభుత్వం కూడా ప్రతిరోజు జరుగుతున్న సంఘటనలు చూస్తున్నారు రాష్ట్రపతి పాలన విధించాలన్నా ఏం చేయాలన్నా కూడా ఎందుకంటే శాంతి భద్రత విగ విగతం కలగకూడదు ఇప్పుడు ఇప్పుడు డెసిషన్స్ తీసుకోవడం ఏంటంటే ఓవర్ నైట్ తీసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కొంత పవర్లో ఉంది అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల ఎన్నిక మీద ప్రజల ఎన్నుకోబడ్డ ఒక ప్రభుత్వం అది ఈ రోజు ఓవర్ నైట్ ఈ ఒక్క సంఘటన చూపించి డిస్మిస్ చేయడం వల్ల ప్రభుత్వాన్ని రాష్ట్రపతి పాలన విధించడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది బహుశా ఏదైనా రాత్రి రాత్రి జరిగే మార్పులు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి నాగరాజు గారు దీనికి సంబంధించి అదేలేండి కీలకంగా ప్రశ్నిస్తూ ఉన్నారు కీలకంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కీలకంగానే దీనికి సంబంధించిన వాటిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకున్నటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి కోర్టు ట్రయల్స్ అయితే నడుస్తూ ఉన్నాయి దీనికి సంబంధించింది అయితే ఒక టూ డేస్ లో మనకి ఏదైనా సరే ఒక ఖచ్చితంగా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది నాగరాజ్ గారు సందీప్ ఘోష్ గారి యొక్క మిస్సెస్ కూడా డాక్టరే ఆవిడని కూడా మాట్లాడడం జరిగింది అవి చాలా సీక్రెస్ గా పెట్టారు వీళ్ళ మదర్ క్రూయల్టీ అని పక్కన నైబర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈయన ఒక డవ గవర్నమెంట్ డాక్టర్గా వర్క్ చేస్తూ కూడా లోకల్ ప్రైవేట్ ప్రాక్టీస్ లోకల్గా తన అపార్ట్మెంట్లో పెట్టుకొని చాలా ఎక్కువ మొత్తంలో వసూలు చేసేవాడిని ఆ అపార్ట్మెంట్లో ఎక్కడైతే ఉంటున్నారో ఘోష్ బల్గారియా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో అతను టోటల్గా ఒక ప్రైవేట్ క్లినిక్ను కూడా నడుపుతున్నాడని చెప్పి కూడా కొన్ని ఊహాగానాలు సార్ కొంత విశ్వసనీయ సమాచారం కూడా మనకు అందింది నాగరాజు దీనికి సంబంధించి చూద్దాం ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా ఇన్ టైంలో జస్టిస్ జరగాలన్నది వీ డిమాండ్ జస్టిస్ స్ట్స్ వి వాంట్ జస్టిస్ దీనికి సంబంధించిదే అవుతూ ఉంటుంది ఎందుకంటే దేశం మొత్తం చర్చ జరిగినటువంటి అంశం సరే అదే ఇవాళ దేంట్లో అంటే ఈ ఇన్సిడెంట్కి సంబంధించింది ఒక రైట్ జడ్జిమెంట్ కోసం ప్రతి ఒక్కరూ చూస్తున్నారు దేశ చరిత్రతో పాటు చట్టాల సవరణలు కూడా జరిగే అవకాశం ఉంది అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు ఈ ఇన్సిడెంట్కి కనుక సరైన జస్టిస్ కనుక దొరికిందని అంటే నిజంగా యావత్ దేశం ఒక్కొక్క పండగ లాంటి వాతావరణం చూసే అవకాశం కూడా ఉంది కాబట్టి సత్వర న్యాయం జరగాలని కోరుకుందాం